భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గొప్ప కవి, వ్యక్తే కాదు అభిమాని కూడా. భారత్ పాకిస్తాన్ మధ్య సంబంధాల బలోపేతానికి ఆయన ఎంతో కృషి చేశారు. సుమారు 15 ఏళ్ల విరామం తర్వాత భారత క్రికెట్ జట్టు 2004లో పాకిస్తాన్ లో పర్యటించింది. ఆ సమయంలో వాజ్పేయి ప్రధానిగా ఉన్నారు. సౌరవ్ గంగోలీ నేతృత్వంలోని టీమిండియా పాక్ బయలుదేరడానికి ముందు ప్రధానిని కలిసింది. ఈ సందర్భంగా ఆయన ఆటనే కాదు మనసులు గెల్వండని స్వయంగా హిందీలో రాసిన సందేశంతో కూడిన బ్యాట్ ను జట్టుకు బహుకరించి బెస్ట్ విషెస్ చెప్పారు. చారిత్రాత్మక ఈ పర్యటన లో భారత్ టెస్ట్ సిరీస్ ను 2-1 వన్డే సిరీస్ ను 3-2 గెలుచుకుంది. గంగోలీ నేతృత్వంలోని భారత క్రికెట్ బృందం చేసిన ఈ చారిత్రాత్మక పాకిస్తాన్ పర్యటన అప్పటి ప్రధాని వాజ్పేయి కారణంగానే సాధ్యమైంది. 19 ఏళ్ల తర్వాత పాకిస్తాన్ పర్యటనకు వెళ్లిన అప్పటి బృందంలో సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్, వివిఎస్ లక్ష్మణ్, వీరేంద్ర సెహ్వాగ్, అనిల్ కుంబ్లే ఉన్నారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి మృతితో క్రీడా రంగంలోనూ విషాద ఛాయలు అలుముకున్నాయి. వాజ్పేయి గొప్ప నాయకుడు, ఫోక్రాన్ అనుపరీక్షలు సాధ్యమయ్యేలా చేసిన సాహసి, అందరికి ఆదర్శ ప్రాయుడు, నీతిగల రాజకీయ నాయకుడు. అన్ని పార్టీలు ఆయన్ను గౌరవించాయి. వాజ్పేయి మరణం తీరని లోటు. భారత్ కు ఈ రోజు తీరని నష్టం జరిగింది. ఈ దేశానికి వాజ్పేయి చేసిన సేవలు అమూల్యం అంటూ సౌరవ్ గంగోలీ ట్వీట్ చేశారు. భారత్ ఓ గొప్ప నాయకుడిని కోల్పోయింది, నా ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నా అంటూ సచిన్ టెండూల్కర్ ట్వీట్ చేశారు. భారతదేశానికి ఇది అత్యంత విషాద దినం. వాజ్పేయి గొప్ప నాయకుడు, ఈ దేశం అభ్యున్నతి కోసం ఆయన ఎంతో చేశారు, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా అంటూ విశ్వనాథ్ ఆనంద్ ట్వీట్ చేశారు. ఎంతో అభిమానించే ప్రధాని, గొప్ప కవి, రాజనీతిజ్ఞుడు మీరు లేకపోవడం దేశానికి తీరని లోటంటూ అనిల్ కుంబ్లే ట్వీట్ చేశారు. బాక్సర్ విజేంద్ర సింగ్, శిఖర్ ధావన్, ఇషాంత్ శర్మ, రోహిత్ శర్మ కూడా అటల్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు.